సహజత్వం మనకు నచ్చదు, కపటత్వం బాగా నచ్చుతుంది సినిమాల్లో. ఒక హీరో అకస్మాత్తుగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాడు, అక్కడ ఒక గూఢచర్యం చేసేస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయనకి సెల్యూట్ కొట్టేస్తారు, పక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదిని పట్టుకుని విమానంలో వేసుకుని తీసుకొచ్చేస్తాడు. లేదు అంటే కనుక పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి బిన్ లాడెన్ని చంపేసి వచ్చేస్తాడు ఒక హీరో. అలాగే 1000 మంది ఉన్నటువంటి చోట హీరో ఒక్కడే వెళ్ళిపోయేసి ఒక తుపాకీలు అందరి చేతిలో మిషన్ గన్స్ ఉండగా చేతిలో ఒక కత్తి పుచ్చుకుని కనబడ్డోళ్ళందరినీ చంపేసేసి 1000 మంది శవాల పైన నిలబడి నృత్యం చేస్తుంటాడు హీరో. ఇవన్నీ కల్పితాలని తెలుసు, నిజ జీవితంలో సాధ్యం కాదని తెలుసు. ప్రళయ భీకర స్వరూపంతో కనిపించేటువంటి హీరో ఈడ్చి పెట్టిదంతే లెగిసి నిలబడలేడని తెలుసు. కానీ మా హీరో తోపు, మా హీరో పుడింగి, అవన్నీ ఫైటర్స్ చేసే ఫైట్లు తమ హీరోనే చేశారన్నటువంటి సంతృప్తితో బతికే యువతరపు కలల ఆశల సౌదాల మీద నుండి ఇక్కడ సినీ ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లాంటి కలల్ని రగిలించి కదిలించి ఉక్రెయిన్ రష్యా మీదకి యుద్ధానికి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి రష్యా దెబ్బకి తుత్తు నీలైపోతున్నటువంటి ఉక్రెయిన్ సైన్యం కౌంటర్ అఫెన్సివ్ అన్నటువంటి ఆలోచన రాకుండా తరిమి తరిమి కొట్టింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి దాడి అంటూ ప్రపంచ దేశాలందరి దగ్గరికి చెప్ప చేత పట్టుకుని వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు తెచ్చుకుని అడుక్కు తినేవాడికి 64 పలహారాలని 64 ఆయుధాలు వచ్చినాయని భారీ యుద్ధం చేస్తానంటే రష్యా కొట్టిన ఎదురు దెబ్బలతో బెత్తరపోయి ఆ మధ్యలో బాక్ముత్లోని 5 గ్రామాలని స్వాధీనం చేసుకుని ఇంకేముందు విజయం సాధించామని చెప్తుంటే ఫైనల్గా గ్రౌండ్ రిపోర్ట్ యూరోపియన్ యూనియన్ వాళ్ళే ఏం చెప్తున్నారయ్యా అంటే, నాటో వాళ్ళే ఏం చెప్తున్నారయ్యా అంటే, ఫెయిల్డ్ కౌంటర్ అఫెన్సివ్ అంటే ప్రళయ భీకరంగా దాడి చేస్తారని అందరూ భావిస్తే చావు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉక్రెయిన్ది. తెలిసి ఏమీ చెప్పలేక ఏమీ చెయ్యలేక సైలెంట్గా అవును బాగానే ఉంది అని చెప్పుకోవడం మాత్రమే యూరప్ దేశాలకి చెల్లుతోంది.